నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు వైసీపీని మళ్ళీ గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్న ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు ఎన్నికల ముందు డిఎస్సి జాబ్ క్యాలెండర్ పేరుతో సీఎం మోసం చేస్తున్నారన్న టిఎన్ఎస్ఎఫ్ నాయకులు 13వ తేదీన జరిగే భారీ ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపు గనంగా వినుకొండ లయోల పాఠశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలు హాజరైన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు పూర్వ విద్యార్థులతో కోలాహంగా మారిన లయోల పాఠశాల పేదవాళ్ళ పార్టీ వైఎస్ఆర్సీపీ అని అలాంటి పార్టీని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత బాధ్యత అందరి మీద ఉందని ఎమ్మెల్యే బుల్ల బ్రహ్మనాయుడు అన్నారు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వినుకొండలో పలు వార్డుల్లో చెలడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆడపడుచులకు ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు చీరలు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని పార్టీలు ఏకమైన వైసీపీ సీఎం జగన్ పై తప్పుడు ప్రచారాలు చేస్తూ అలివికాని హామీలను ప్రచారం చేస్తున్నారంటూ మోసం చేసేందుకు వస్తున్నారని ప్రజలు గమనించాలంటూ చెప్తూ ప్రతిపక్షాల పార్టీలపై విమర్శలు చేశారు ఎమ్మెల్యే చీరలు అనేది ప్రతి ఒక్క తోబుట్టుకి మనం ఇవ్వాలా నేను లక్ష మంది తోబుట్టులకు ఇవ్వాలా అనుకొని ఒక కాన్సెప్ట్ అనుకున్నాను ఎప్పుడో అనుకున్నాను ఎప్పటికప్పుడు చేద్దాం చూద్దాం అన్నట్టుగా అనిపించింది అది చేయాలంటే మనసు ఉండాలి మనసుని మన కంట్రోల్లో పెట్టుకోవాలి మనం చేయాలనుకున్న పని ఒక మంచి చేయాలంటే కూడా దేవుడు కూడా అంగీకారం కావాలి ఆ లక్ష్మీదేవి అనుమతి కావాలి 9 మంది ముత్తైదులకి చీర జాకెట్ పెట్టి తాంబూలం ఇచ్చి బొట్టు పెడితే ఆ పూజ చేస్తే ఆ కుటుంబానికి ఎంతో మేలు జరిగిద్దని చెప్పుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు కానీ 9 మందికి పెట్టే శక్తి ఉండి కూడా మనం అది చేయలేం అమ్మవారి అనుమతి ఉండదు ఆ అనుమతి రావాలంటే ఆ అవకాశం ఇవ్వాలంటే మనకి ఆ అదృష్టం ఉండాలి కొందరే చేయగలరు కొందరు చేయలేరు కానీ నాకు అమ్మ అవకాశం ఇచ్చింది నేను కూడా అట్నే అనుకొని నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ శుభాకాంక్షలని క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలని చెప్పి ఇవి సంచి మీద కూడా పేరు రాపించుకొని ఆ లక్ష చీరలు మొదలు పెట్టాను మొదలు పెడితే 5 మండలాలు అయిపోయే వరకు లక్ష చీరలు అయిపోయాయి ఇంకా టౌన్కు లేవు పండగ వచ్చింది ఇవ్వలేకపోయాను ఇక మళ్ళా ఆ చీరలు మళ్ళీ పోయి మళ్ళీ టౌన్కి సపరేట్గా కొనుక్కొని రావటం జరిగింది నా తోబుట్టువులు ఉన్నారంటే ఇంత పెద్ద సంఖ్యలో ఇంతకంటే అదృష్టం ఏం కావాలి ఆ దేవుడు నాకు ఇంతకంటే ఏమి ఇవ్వాలి అనుకున్నాను అవన్నీ నా అదృష్టంగా భావిస్తున్నాను మీ అందరూ నా తోబుట్టువులని భావిస్తున్నాను ఎవరైనా సరే అన్నా అంటే ఆమె మన కుటుంబ సభ్యురాలు నా తోబుట్టులాగా చూడాల్సిన సంస్కృతి సాంప్రదాయం మన హిందూ దేవాలయాలు అని కాదు భారతదేశం మొత్తం నా తోబుట్టులే అనుకునే విధంగా అన్నా అంటే నా తోబుట్టు అనుకున్న వాడే అక్కడే వాడి కుటుంబం బాగుంటుంది వాళ్ళు బాగుంటారు వాళ్ళ బిడ్డలు బాగుంటారు అనే సాంప్రదాయాన్ని నేను నమ్ముతాను అని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ నీకు చట్టసభకు పంపించాం అంటే వీళ్ళందరికీ మంచి చేస్తావని నీకు చట్టసభలో అవకాశం కల్పించాం అని మీ అందరి ఆలోచనకి మీ అందరి అభిప్రాయానికి మీ అందరూ ఇచ్చిన ఈ అధికారం ఎక్కడ కూడా నా కుటుంబానికి గాని నాకు గాని ఎక్కడ కూడా ఈ అధికారాన్ని ఉపయోగించలేదు ఈ అధికారం మీరిచ్చింది మీకోసం
ఈ అధికారాన్ని ఉపయోగించాను అన్ని విధాల అందరికంటే కూడా ఎక్కువగా ఈ అధికారం మీ కోసం ఉపయోగించాను ఇప్పుడు చెబుతుండో మాట మీరందరూ మీ అందరూ కూడా చెప్పారు వచ్చి బాబు గారడే బాబు సూరిటి బాబు గారడే గాని సూరిటి ఎక్కడ ఉందయ్యా గ్యారెంటీ అనే పదానికి నువ్వు ఎప్పుడైనా ఇన్నావా ఎప్పుడైనా నువ్వు చేసావా ఎప్పుడైనా మాట మీద కమిట్మెంట్ గా ఉన్నావా ఎంటి రామారావుతో సహా ఎన్నుపోటు పొడిసి పదవి లాక్కున్న మహానుభావుడు నువ్వా గ్యారెంటీ గురించి చెప్పేది గారడే గురించి చెప్పు బాబు గారడే బాబు సూరిటి సూరిటి అంటే గారడే గారడే అంటే సూరిటి సూరిటే గారడే గారడే సూరిటి అలాంటి ఆ మనిషి ఆ నోటితో ఆ మాట ఎట్ట చెప్తుడు ఎట్ట ఇస్తానంటాడు ఎప్పుడన్నా మరి జ్ఞాపకం వచ్చిందా 14 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో ఏనాడైనా పెదవాళ్ళు నీకు కనిపించారా ఎప్పుడూ కనిపించలేదు మరి 255,000 కోట్లు నేరుగా బటన్ నొక్కి మీ అకౌంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు వేస్తే మరి ఆ డబ్బులు అప్పుడు బడ్జెట్ అంతే ఉంది ఇప్పుడు బడ్జెట్ అంతే ఉంది ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం మరి ఆ డబ్బులను ఏం చేశావు నీరు చెట్టు మట్టి జన్మభూమి కమిటీ అన్నాం చెరువులు చెరువుల్లో మల్ల చెరువులు బోడవటం చెరువులు తవ్వటం చెరువులు బోడవటం బోడిసిదానికి 10 లక్షలు చెరువు తవ్విన దానికి 5 లక్షలు జాలాలు గుంత తీసిన దానికి గుంతలైతే ఇల్లు తీశారు కానీ డబ్బులు అయితే మీరు తీసుకున్నారు జారి పడ్డదైతే ఇల్లు కానీ జాలాది గుంతలో డబ్బులు తీసుకుంది మీరు ఇలాంటి పనులు చేసిన చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు ఎంత చెప్పినా మీరు అసలు విన్నారా చంద్రబాబు గ్యారంటీ బాబు గారడి బాబు సూరిటి అనేది మీ ఇంటికి వచ్చారనుకుంటా కదమ్మా వచ్చారా గారడి అన్నావా సూరిటి అన్నావా గారడి సూరిటి రెండు విన్నావు పోరు భలే చెప్పావా అమ్మా ఇవాళ బాబు గారడి బాబు సూరిటి గురించి ప్రజలందరికీ తెలుసు ఈ పెత్తందారులందరూ కూడా ఇక్కడ కూడా ఉన్నారు బీజేపీతో సహా జనసేనతో సహా ఇంక అందరూ కలిశారు అన్ని పార్టీలు కలిసి ఆ దొంగల బండిలో ఎక్కారు వీళ్ళు ఏం చేస్తారు దొంగ దొంగ వీళ్ళు అంటారు అసలు దొంగల బండే వీళ్ళది మొత్తం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చెయ్యాలి ఈయన పాలనలో ఉంటే ఇంకా 10 సంవత్సరాలకి ఎవరు పేదవాళ్ళు కనిపించరు ప్రతి పేదవాళ్ళ బిడ్డ అమెరికాను ఆస్ట్రేలియా లండన్ ఇలాంటి దేశాలు వెళ్తారు బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారు పేదరికం అనేది కనిపించదు అప్పుడు మన పెత్తనాలు ఉండవు మన పెత్తలు సమస్య మనంగా సమస్యలు అయిపోతాం మనం సమస్యల్లో పడతాం అని అనుకుంటున్నారు ఈ డబ్బు ఉన్నాళ్ళు పెత్తనదారులు నాబోటి వాళ్ళు అందరూ వాళ్ళందరికీ సమాధానం మీరే జగన్మోహన్ రెడ్డి గారికి మీరు మళ్ళా ప్రాణ గుర్తుపై ఓటేసి వాళ్ళందరికీ సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని మిమ్మల్ని నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళ పక్షాన పేదవాళ్ళ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని మీరందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను బొల్లాపల్లి మండలం సరిగొండపాలెం గ్రామంలో జనసేన పార్టీ జెండాను రాష్ట్ర జనసేన అధికార ప్రతినిధి కన్నా రజని సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్ నిశంకర్రావు శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై జెండాని ఆవిష్కరించారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సరిగొండపాలెం గ్రామ కమిటీని ప్రత్యేకంగా అభినందించారు రానున్న రోజుల్లోనూ ఇదే ఉత్తేజంతో జనసేన క్యాడర్ ఉండాలని జనసేన టీడీపీ ప్రభుత్వం గెలుపులోనూ కృషి చేయాలని పిలుపునిచ్చారు అంటే జనసేన అడ్డాలగా ఇంత అపూర్వ సోదరం పలికిన సరిగొండపాలెం జనసేన పార్టీ నాయకులకు జన సైనికులకు మరి ముఖ్యంగా వీరమేనలకు రేపటి భవిష్యత్తు కోసం పరితపిస్తున్న మా జూనియర్ పవన్ కళ్యాణ్కి మా జూనియర్ వీరమేనలకి ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారి అభిమానికి మెగా కుటుంబ సభ్యులకు ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన వ్యక్తి
నాకు కోటి వేసుకొని వాదించడం తెలుసు, కోటి తీసి వాదించడం తెలుసు అన్నట్టు మనకి ఏ ఆపద వచ్చినా నేనున్నాను శ్రీనివాస్ అంటూ ఆగమేఘాల మీద వచ్చి మన వెనుకొని ఆడపడుతూ వకీల్ సాబ్ రాష్ట్ర జనసేన పార్టీ అధికార ప్రతినిధి సోదరి కన్నా రజనీ గారికి, అదేవిధంగా ఈనాటి ఈ బొల్లపల్లి మండల కార్యక్రమ సూత్రధారి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు బొల్లపల్లి మండల అధ్యక్షులు హనుమానాయ్ గారికి, ఉపాధ్యక్షులు ఎర్రశెట్టి వెంకటేశ్వర గారికి, అదేవిధంగా బొల్లపల్లి మండల కార్యవర్గ సభ్యులందరికీ, అదేవిధంగా ఈపూర్ మండల అధ్యక్షులు కొనపాల నర్సయ్య గారికి, ఉపాధ్యక్షులు శంకర అంకరావు గారికి, వేమ శ్రీనివాసరావు గారికి, కాపు సంక్షేమ సేన సోషల్ మీడియా అధ్యక్షులు సోమశెట్టి వెంకటేశ్వర గారికి, నూజెండ్ల మండల అధ్యక్షులు వేముల వెంకటేశ్వర గారికి, అదేవిధంగా వెలుకొండ మండల నాయకులు తాతపూడి రాంబాబు గారు, మండల ఉపాధ్యక్షులు ముసిమి రాజేంద్ర గారు, అదేవిధంగా వెలుకొండ పట్టణం నుంచి చేసిన జనసేన పార్టీ నాయకులకు, మరీ ముఖ్యంగా వెలుకొండ పట్టణం నుంచి ఇంత టైం అయినా కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి మా వెలుకొండ నియోజకవర్గ వెలుకొండ పట్టణ వీర మహిళలకి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా వెలుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున, అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ తరఫున, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చబోయే కొడిదాల పవన్ కళ్యాణ్ గారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, డిఎస్సి జాబ్ క్యాలెండర్ పేరుతో ఎన్నికల ముందు నిరుద్యోగులకు వలవేసి మోసం చేస్తున్నారని వినుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ సభ్యులు అన్నారు. నిరుద్యోగులను ఉద్యోగాల పేరుతో జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నారని, అందుకు మద్దతుగా ఈ నెల 13వ తేదీన వినుకొండ పట్టణంలో జరిగే భారీ ర్యాలీకి ప్రజలంతా తరలివచ్చి నిరుద్యోగులకు అండగా నిలబడాలని, జయప్రదం చేయాలని కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పాల్గొంటారని వారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా 235,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రతి సంవత్సరం ఉద్యోగాలు పూర్తి చేస్తానని చెప్పాడు. కానీ ఏదో 5 సంవత్సరాలు ముగుస్తున్న సమయంలో ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది లేదు. వాలంటీర్ ఉద్యోగాలు తప్పితే ఏ ప్రభుత్వ శాఖలో కూడా ఒక్క ఉద్యోగం భర్తీ చేసింది లేదు. అందుకే నిరుద్యోగులు తగా చేసిన ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు 13వ తారీఖు వినుకొండ పట్టణంలో తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరుద్యోగులకు మద్దతుగా జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమంలో ఈ పట్టణ వినుకొండ నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువత వేలాదిగా పాల్గొని ఈ దుర్మార్గం ప్రభుత్వం చేస్తున్న నిరుద్యోగులకి వ్యతిరేకంగా చేస్తున్న దుర్మార్గ చర్యలు ఖండించాలంటే ప్రతి ఒక్క నిరుద్యోగ సోదరుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు గారు కూడా పాల్గొంటున్నారు. కాబట్టి ఈ వినుకొండ నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. నూజెండ్ల మండలం తంగిరాల నాగేంద్ర స్వామి ప్రతిష్టా కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, సతీమణి, శివశక్తి లీల అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోలుగుంట్ల లీలావతి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలకు నాగేంద్ర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా లీలావతిని గ్రామ టీడీపీ ఆలయ కమిటీ సభ్యులు స్వామివారి ఆశీస్సులు అందజేసి సత్కరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకున్న ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ కు బాసటాగా నిలవాలని అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పానెం హనిమిరెడ్డి అన్నారు, మహిళలు పూలలతో ఘనంగా స్వాగతించారు. చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరి హృదయాలను దోచుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో బాసటాగా నిలవాలని అన్నారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన అన్నారు. అనంతరం ఆసరా చెక్కులను డ్వాక్రా సంఘాల గ్రూప్ సభ్యులకు అందజేశారు. వినుకొండ లయోలా పాఠశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఫాదర్ జ్ఞానాదం, ఫాదర్ రవీల అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు గుంటూరు జిల్లా లయోలా బిస్ప్ హాజరుకాగా ముఖ్య అతిథులుగా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మరో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావులు పాల్గొన్నారు. గోల్డెన్ జూబ్లీ వేడుకలతో లయోలా కళాశాల ఆవరణలో మొత్తం పూర్వ విద్యార్థులతో కోలాహలంగా మారింది. వేడుకలలో పాఠశాలలో గడిపిన చిన్ననాటి జ్ఞాపకాలను పూర్వ విద్యార్థులు నెమరవేసుకుంటూ గడిపారు. 1974 నుండి 2024 వరకు పాఠశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొన్నారని,
సుమారుగా 1000 మందికి పైగా విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొన్నట్లు పాఠశాల పూర్వ విద్యార్థి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కట్ట సుబ్బారావు తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు ప్రసంగించారు. అదే విధంగా పలువురు పూర్వ విద్యార్థులు పాఠశాలతో వారికున్న అనుభూతిని సిటీ న్యూస్ తో పంచుకున్నారు. నేటితో మొదలైన గోల్డెన్ జూబ్లీ వేడుకలు రేపటితో ముగియనున్నాయి. తీసుకెళ్ళినటువంటి ఈ లైలా స్కూలు మరి ఈ రోజు కూడా ఎంతో గౌరవంగా ఎంతో మంచి స్థాయిలో మంచిగా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ 50 సంవత్సరాల నుంచి ఐఏఎస్లు ఐపిఎస్లు అనేక రకాలుగా రాణించి మరి క్రీడల్లో బాగా రాణించి నేషనల్ లెవెల్లోకి వెళ్ళినటువంటి వా స్టూడెంట్స్ మన ప్రాంతం ముద్దు బిడ్డలు మరి అందరూ ఒక ఉన్నతమైన స్థానాల్లో ఉండి మన నియోజకవర్గ అభివృద్ధి కోసం మన ఈ నియోజకవర్గం మంచిగా అభివృద్ధి జరిగే దాని కోసం మన వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నటువంటి ఓల్డ్ స్టూడెంట్స్కి ప్రెజెంట్ స్టూడెంట్స్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా శుభాభినందనలు అభినందనలు తెలియపరచుకుంటూ అదేవిధంగా ఇక్కడ స్కూల్ మేనేజ్మెంట్ కానీ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు కానీ ఏదిక మీద ఉన్న పెద్దలు కానీ మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. చాలా సంతోషం. మన ప్రాంతం బాగా ఎదగాలి. ఎదగాలంటే మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి స్టూడెంట్కి మంచిగా బ్రహ్మాండమైనటువంటి అమ్మఒడి రూపంలో 15,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలని అట్టడుగుంటున్నటువంటి కుటుంబాలని ఆదుకుని ప్రభుత్వ స్కూల్లో చదువుకునే ప్రతి ఒక్కరికి ఒక గొప్ప అవకాశం కల్పించి మరి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క అట్టడుగునున్నటువంటి పేద విద్యార్థులందరూ కూడా ఆ కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్క ఆ తల్లికి కూడా ఒక మంచి స్థానం కల్పించి ఒక మంచి గౌరవం కల్పించి అమ్మ ఒడిని చెప్పి దానికి తోడు యూనిఫామ్ ఇచ్చి అందరిలో మన బిడ్డల పేద బిడ్డలని కనిపించకూడదు, అందరూ ఒకే విధంగా ఉండాలని యూనిఫామ్. విద్యార్థులకు, నా క్లాస్మేట్స్కు, సీనియర్స్కు, నాతో పాటు చదువుకున్న మిత్రులందరికీ అభినందనలు, శుభాభినందనలు. చాలా చాలా దూరం నుండి వచ్చారు. ఈరోజు ఒక మెమరబుల్ ఈవెంట్, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా మనందరం కలుసుకోవటం ఒక గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. మీ అందరినీ కలుసుకునే అదృష్టం నాకు దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అకేషన్లో మిత్రులందరూ కలవడం చెప్పలేని ఆనందాన్ని ఇచ్చింది. అలాగే స్నేహితులందరూ ఒకచోట కలిస్తే బాగుంటుంది, అదేదో చూద్దామని మన మాజీ ఎమ్మెల్యే గారు మక్కన గారు కూడా రావటం, మక్కన మల్లికార్జున రావటం కూడా సంతోషం అనిపించింది. స్కూల్కి వచ్చినప్పుడల్లా, అటు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇక్కడ చదివినటువంటి జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి. మనకి విద్యను అందించినటువంటి మాస్టర్లు ఈరోజు ఇక్కడ పిఈటి నాగేశ్వరరావు మాస్టర్ గారు కలవడం ఎంతో ఆనందం. మన సాంబయ్య మాస్టర్ గారు ఇక్కడ కలిశారు. అలాగే ప్రేమానంద మాస్టర్ గారు ఇక్కడ కలవడం, వారిని అందరినీ చూడటం మాకు ఆనందంగా ఉంది. అలాగే ఎంఎన్ఆర్ గారు, మన వేణుపాలెం నాగేశ్వరరావు మాస్టర్ గారు, అలాగే యలమంద గారు, పిఈటి గారు, అలాగే ఇప్పుడు టీచర్స్గా ఇప్పుడు కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నటువంటి టీచర్స్ అందరూ కలవడం ఎంతో ఆనందకరం. ఒకసారి మనందరం జ్ఞాపకాల్లోకి వెళ్తే మన సైన్స్ మాస్టర్ రాహుల్ మాస్టర్ గారు, ఇకపోతే ఇలాంటి ఓట పదాలతో పిల్లల్ని ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉంచేటువంటి విషయాలు మనం గుర్తు చేసుకోవచ్చు. అలాగే మనకు తెలుగు బాగా చెప్తూ పిల్లలందరినీ హ్యాపీగా ఉంచేటువంటి కృష్ణయ్య మాస్టర్ గారిని మనం మర్చిపోలేం. ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకుంటున్నాం. అలెక్సిస్ మాస్టర్ గారు,
ఎప్పుడు పిల్లలందరినీ ఉత్సాహంగా సంతోషంగా ఉంచుతూ మా అందరికీ నాటికలు కల్చరల్ ప్రోగ్రామ్స్లో ఎంతో ప్రోత్సహించినటువంటి మన అలెక్సస్ మాస్టర్ని కూడా మనం మర్చిపోలేము. వారు ఈరోజు స్వర్గంలో ఉన్నప్పటికీ ఈరోజు మన ఆ రోజు మనకి పాఠాలు చెప్పినటువంటి మన గురువులు అందరూ కూడా మన గుండెల్లో ఉన్నారనేది ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఈ సభ సందర్భంగా మనందరి తరఫున, నా తరఫున, మీ అందరి తరఫున మనకి పాఠాలు నేర్పిన గురువులందరినీ గుర్తు చేసుకుంటూ వారందరికీ పాదాభి వందనాలు తెలియజేస్తున్నా. అలాగే ఇప్పుడున్నటువంటి అధ్యాపకులు కూడా పిల్లల్ని బాగా తీర్చిదిద్దాలని ఒక తపనతో, మన స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని ఒక ఉత్సాహంతో పనిచేస్తున్నందుకు నేటి టీచర్లకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ రోజు ఇక్కడ మనం చదువుకునేటువంటి రోజుల్లో నేను హాస్టల్ స్టూడెంట్గా ఉన్నాను. డే స్కాలర్స్తో మంచి స్నేహాలు ఉండేవి. ఆ రోజు జేమ్స్ ఫాదర్ మనకి హెచ్ఎంగా ఉన్నప్పుడు చాలా డిసిప్లిన్గా, క్రమశిక్షణగా, ఇక్కడ ఉన్న హెచ్ఎంస్ వచ్చిన వాళ్ళు, ప్రిన్సిపల్స్ అందరూ కూడా ఎంతో క్రమశిక్షణగా నడిపించేవాళ్ళు మనల్ని. క్రమశిక్షణ అనేది ఇక్కడ నేర్చుకోవడం మనందరూ అదృష్టంగా, నా అదృష్టంగా, మనందరూ అదృష్టంగా నేను భావిస్తున్నాను. జేమ్స్ ఫాదర్ గారు స్కూల్ని చాలా స్ట్రిక్ట్గా హెచ్ఎం ఫాదర్గా బాగా కార్యక్రమాలన్నీ ఎంతో ఉత్సాహంగా నడిపించిన విషయాలు మనం గుర్తు చేసుకుంటున్నాం. అలాగే ఆంటోనీ ఫాదర్ గారు మాకు అప్పుడు వార్డెన్గా ఉండేవారు, వారిని ఈరోజు చూడటం అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆంటోనీ ఫాదర్ గారు కూడా బ్రహ్మాండంగా స్పోర్ట్స్ బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, చదువులో కూడా అక్కడ ఉన్నట్టే దాంతోపాటు ఇక్కడ లోయల్ హై స్కూల్తో పాటు పోటీ పడుతుండేటటువంటి పరిస్థితులు ఉండేవి. నా అదృష్టం కొంది, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అక్కడ స్వర్ణోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఈ సందర్భంగా గౌరవ పెద్దలందరికీ కూడా, ఆంజనేయులు గారికి, మిత్రులందరికీ నేను మనవి చేసేది, అక్కడ జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది. అవకాశం ఉంటే మన కూడా మున్సిపాలిటీ అయింది, మంది పెద్ద పట్టణంగా రూపాంతరం చెందింది కాబట్టి ఈ హై స్కూల్ను కూడా మనం మరి జూనియర్ కాలేజ్ చేసేటటువంటి అవకాశం ఉంటే రాబో ప్రభుత్వంలో ప్రయత్నం చేయాలని వేదిక మీద నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా నేనైతే ఆంజనేయులు గారితో పాటు ఏకీభవిస్తున్నా. ఈ విధమైనటువంటి పాఠశాలలో చదువుకున్నప్పుడు ఖచ్చితంగా క్రమశిక్షణ ఒకటి ఉంటుంది. ఉత్తమ విద్యతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ అన్నిటికీ మించి స్పోర్ట్స్ శారీరక దారుఢ్యాన్ని వారు నేర్పుతారు. తద్వారా భవిష్యత్తులో మనం పౌరులుగా, మంచి విద్యావేత్తలుగా, మరి అదేవిధంగా మంచి ఉపాధ్యాయులుగా అయ్యేటటువంటి అవకాశం ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఎంతోమంది ఉన్నతులైనటువంటి వారు ఉన్నారు, ఎన్నో మంచి అవకాశాలు ఉన్నాయి. మరి ఇందాక మాస్టర్ గారు చెప్పినట్లు మంచి ఆడిటోరియం నిర్మించుకోండి. అదేవిధంగా ఇక్కడ వసతులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని తప్పనిసరిగా త్వరలోనే పూర్తి చేసుకుంటారని ఈ సందర్భంగా కోరుకుంటూ, తను చదువుకున్నటువంటి పాఠశాలకి రుణం తీర్చుకునేటటువంటి అదృష్టం ఆంజనేయులు గారికి కలిగిందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఎందుకంటే అలాంటి అదృష్టం ఒకే ఒక రెండు సందర్భాల్లో మాత్రం వస్తుంది. నేను కూడా పెద్దకెచ్చల హైస్కూల్లో చదువుకుంటే ఇదే విధమైన అదృష్టాన్ని నాకు ఆ రోజున కలగడం జరిగింది. 80-81 బ్యాచ్. నేను బెంగళూరు నుంచి వచ్చాను, ఆంధ్ర. నా పేరు శ్రీనివాస్ కాటూరి. నా పేరు హరికిరణ్, వల్లూరుపల్లి. నేను 80-81 బ్యాచ్. నేను అమెరికాలో లాస్ ఏంజల్స్లో ఉంటాను. ఫ్రెండ్స్ అందరినీ చూడటం చాలా ఆనందంగా ఉంది, ఇన్ని 45 సంవత్సరాల తర్వాత కలవటం. 81 బ్యాచ్. నా పేరు స్వామి శ్రీనివాస్. ఐమ్ కేమ్ ఫ్రమ్ ద కరీంనగర్, తెలంగాణ స్టేట్. నేను డాక్టర్ పోతురాజు నాగవారు. నేను మేరీల్యాండ్ నుంచి వచ్చాను. నేను యుఎస్లో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చిన మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఉంది, చాలా ఆనందంగా ఉంది. పేరు డాక్టర్ ఎంబీబీ ప్రసాద్ బాబు. నేను భారతీయ వరి పరిశోధన సంస్థ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ హైదరాబాద్లో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. నేను 1977-78 సంవత్సరంలో ఇక్కడ 7వ తరగతి చదివాను.
ఈ స్కూల్కి మరలా ఇన్ని సంవత్సరాల తర్వాత, దాదాపు 30 సంవత్సరాల తర్వాత వచ్చి నా పాత మిత్రులను కలుసుకుంటూ నాకు ఎంతో ఆనందంగా ఉంది. యోగేశ్వరరావు దావులూరి, నేను 27 సంవత్సరాలు యుఎస్లో ఉన్నాను. 4 ఏళ్ల క్రితం హైదరాబాద్కి వచ్చాను. సో 43 ఏళ్ల తర్వాత చాలామంది ఫ్రెండ్స్ని కలిశాను. వెరీ హ్యాపీ టు మీట్ ఎవ్రీబడి. శ్రీమన్నారాయణ, నా పేరు శ్రీమన్నారాయణ. నేను 881లో ఇక్కడ చదివాను. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇదే స్కూల్లో చదివాను. తర్వాత నేను ఇండియన్ నేవీలో జాయిన్ అయ్యాను. ఇండియన్ నేవీలో మెకానికల్ ఇంజనీర్గా చేసేసి రిటైర్ అయ్యాను. ఇప్పుడు మా క్లాస్మేట్స్ అందరినీ ఈ రకంగా గ్యాదర్ చేసుకొని ఇలా కలవటం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఈ లోపల మా డీరెస్ట్ ఫ్రెండ్స్ ఒక రమేష్, శ్రీనివాస్, కెనడీ ఇట్లాంటి దగ్గర వాళ్ళందరినీ కోల్పోయాం. సో 8 మంది దాకా లేరు. ఉన్న వాళ్ళలో ఇంతమంది గ్యాదర్ అవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. థ్యాంక్ యూ. రవికుమార్, నేను 881 బ్యాచ్. పినుకొండలోనే కంకర మిల్ వ్యాపారం చేస్తున్నాను. మా ఫ్రెండ్స్ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. నేను 881 బ్యాచ్. మా ఫ్రెండ్స్ అందరినీ కలవటం చాలా ఆనందంగా ఉంది. నేను ఇక్కడ 35 కిలోమీటర్లే సంతమాగులూరు మండలం, మాది మక్కినవారిపాలెం నేటు. నేను ప్రస్తుతానికి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాను. రాజకీయంగా కొంచెం స్తబ్దతగా ఉన్నాం. జడ్పీటీసీగా చేశాను, సర్పంచ్గా చేశాను. ఓకే. 881 బ్యాచ్. నా పేరు శివకుమారు. ప్రజెంట్ నేను చిలకూరుపేటలో ఉన్నాను. ప్రస్తుతం మా ఫ్రెండ్స్ అందరినీ 40 సంవత్సరాల తర్వాత కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకరికొకరిలో కూడా నేను గుర్తుపట్టలేకపోయాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రజెంట్ నేను ఒక సేవా కార్యక్రమంగా ఆదిపరాశక్తి దేవాలయం అనే దానికి చేస్తూ ప్రతిరోజు నిత్యాన్న దానం చేస్తూ అక్కడ సేవ కొనసాగిస్తూ ఉన్నాను. అభయాంజనేయ స్వామి వారి కరుణా కటాక్షములు, దీవెనలు ప్రజలందరిపై కలగాలని నూజెండ్ల మండలం తంగిరాల గ్రామంలో జరిగిన అభయాంజనేయ స్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ ఎమ్మెల్యే బుల్ల బ్రహ్మనాయుడు అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు పండితుల వేద మంత్రాలతో ఎమ్మెల్యేకి స్వాగతం పలికారు. ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొని ఆయన తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆంజనేయ స్వామి దీవెనలతో ప్రతి ఒక్కరూ పిల్లా పాపలతో, అష్టైశ్వర్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని స్వామిని ప్రార్థించానని ఆయన అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు దుశ్శాలువతో ఎమ్మెల్యేని సన్మానించారు. విద్యుత్ దీపాలతో ఆలయాన్ని దేదీప్యమానంగా అలంకరించారు. ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసిలో ప్రజలు పెట్టుబడులు పెట్టేందుకు ఏజెంట్లు కృషి చేయాలని స్థానిక ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయంలో సీనియర్ ఏజెంట్ ఎస్ కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఏజెంట్ల సమావేశంలో లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వరరావు అన్నారు. రానున్న రోజులలో అనేక రకాల పనులతో ప్రభుత్వాలు పాలసీదారులను ఇబ్బంది పెట్టడానికి అనేక రకాల మార్పులు జరగబోతున్నాయని, వాటిని ఎదుర్కొని సంస్థలు కాపాడుకోవడానికి ఏజెంట్లు ఐక్యంగా ఉండాలని అన్నారు. పాలసీదారుల ప్రయోజనాల దృష్ట్యా జీఎస్టీని ఎత్తివేసి బోనస్ను పెంచాలని, ఏజెంట్లకు ఇచ్చే గ్రేడ్ డ్యూటీ లెక్కింపు విధానంలో మార్పులు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం జరిగిన నూతన కమిటీ ఎన్నికల్లో గౌరవాధ్యక్షులుగా సన్నగంటి కోటేశ్వరరావు, అధ్యక్షునిగా బంకూరి వెంకటేశ్వర్లు, కార్యదర్శిగా అంబటి ఐరామూర్తి, కోశాధికారిగా నరసింహరావు మరి 9 మందిని కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు నుండి 100 కుటుంబాలు, కొరసపాడు మండలం పమిడిపాడుకు చెందిన 10 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలోకి చేరగా అద్దెకి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి పానెం హనుమిరెడ్డి పార్టీ కండువాను కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానంకు, పథకాలకు ఆకర్షితులై టీడీపీని వీడి వైసీపీలోకి చేరారని హనుమిరెడ్డి తెలిపారు. ఈసారి అద్దంకిలో భారీ మెజారిటీతో వైసీపీ జెండాను ఎగురవేస్తామన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.